అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోల్ స్ట్రాటజీస్ పొలిటికల్ స్ట్రాటజీస్లో చాలా ఆరితేరిన పార్టీ. కమ్యూనిటీలను అంటే సామాజిక వర్గాలను రాజకీయంగా వాడుకోవడంలో ఆరితేరిన పార్టీ. ఏ కమ్యూనిటీ సెంటిమెంట్ ఎలా బయటకు తీసుకురావాలి, ఆ సెంటిమెంట్ను ఎలా వాడుకోవాలి, ఆ కమ్యూనిటీని టీడీపీకి ఎలా దూరం చేయాలి, ఇటువంటి విషయాల్లో వైసీపీ దగ్గర స్పెషల్ స్ట్రాటజీస్ ప్రత్యేకమైన వ్యూహాలు ఉంటాయి. దానిలో భాగంగానే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో చంద్రబాబు గారు తిరిగినప్పుడే ఆయన మీద అటాక్స్ జరుగుతాయి. సో అదంతా ఎందుకనేది అందరికీ తెలుసు. సరే, ఇప్పుడు బీసీల విషయానికి వద్దాం. ఎస్సీలకి రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి 29, దాని జోలికి ఎవరు వెళ్ళరు. బీసీలకు రిజర్వ్ నియోజకవర్గాలు అంటూ లేవు, జనాభా ప్రాతిపదికన ఓటర్ సంఖ్యను బట్టి ఇస్తూ ఉంటారు. బీసీల ఓటింగ్ ఎక్కువ ఉన్న చోట కూడా ఇతర సామాజిక వర్గం వాళ్ళకి సీట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే వైసీపీకి ఒక 3 జిల్లాలు ఖచ్చితంగా పరీక్ష, బీసీలకు సీట్లు ఇస్తారా ఇవ్వరా. అందులో మొదటి జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం కనగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ గారు మాత్రమే బీసీ. గిద్దలూరు ఆర్యవైశ్య, మార్కాపురం రెడ్డి, ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వ్డ్, ఆ తర్వాత సంతనూతలపాడు ఎస్సీ, అలాగే దర్శి కాపు కమ్యూనిటీ, ఒంగోలు రెడ్డిస్. సో ఇతర ఇంకా ఎక్కడ చూసినా సరే బీసీ, కందుకూరు కూడా రెడ్డి. సో బీసీ ఒక్క ఎమ్మెల్యేనే ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ నియోజకవర్గం, ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బీసీ ఓట్లు ఎక్కువ, యాదవ సామాజిక వర్గంతో పాటు ఇతర బీసీ ఓట్లు కూడా బాగా ఎక్కువ. యాక్చువల్లీ జనాభా ప్రాతిపదికను చూసుకుంటే రెడ్డీస్కి 3 సీట్లు ఇస్తున్నప్పుడు బీసీలకు కనీసం 2 నియోజకవర్గాలు ఇవ్వాలి. మరి అది ఇస్తారా ఇవ్వరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీ సామాజిక వర్గానికి 2 సీట్లు ఇస్తారా ఇవ్వరా? ఖమ్మాస్కి 2 ఇస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ చీరాల ఇన్ఛార్జ్గా ఆయన కరణం వెంకటేష్ గారు ఉన్నారు, ఖమ్మ కమ్యూనిటీ. అద్దంకి ఇన్ఛార్జ్గా బాచన్ కృష్ణ చైతన్య గారు ఉన్నారు, ఖమ్మ. పరుచూరేమో కాపులకు ఇచ్చారు. మిగిలిన చోట్ల చాలా చోట్ల ఎక్కువ మంది రెడ్డీస్ ఉన్నారు. బీసీలు ప్రస్తుతానికి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేనే ఉన్నారు. సో ఓవరాల్గా ఈ 12 నియోజకవర్గాల్లో ఒక 2 సీట్లు అయినా సరే బీసీలకు ఇస్తేనే సామాజిక పరంగా న్యాయం చేసినట్టు. ఎందుకంటే ఆ పార్టీ బీసీల పాట పాడుతుంది కాబట్టి, ఆ పార్టీ బీసీలను ఎక్కువగా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మాట్లాడితే సామాజిక న్యాయ భేరీ, సామాజిక న్యాయం మాతోనే సాధ్యం, బీసీలకు అన్ని ఎమ్మెల్సీలు ఇచ్చాము, బీసీలకు ఇన్ని పదవులు ఇచ్చామని చెప్తున్నారు కాబట్టి, బీసీ కార్పొరేషన్లు ఇచ్చాము, పదవులు ఇచ్చాము, అది ఇచ్చాము, ఇది ఇచ్చామని చెప్తున్నారు కాబట్టి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12లో కనీసం 2 బీసీలకు ఇవ్వాలి. కనిగిరి మళ్ళీ ఆయనకే ఇస్తారో లేదో డౌట్. కనిగిరి లేదా కందుకూరు బీసీలకు ఇస్తారంటున్నారు, చీరాలు కూడా బీసీలకు ఇస్తారంటున్నారు. మరి చీరాల ఇన్ఛార్జ్ ఆల్రెడీ వెంకటేష్ గారు ఉన్నారుగా, మార్చడానికి అవ్వదుగా. సో మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 బీసీలకు ఎలా ఇస్తారనేది ప్రశ్న. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా కూడా అదే సమస్య. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇన్ఛార్జ్గా, బీసీ ఇన్ఛార్జ్గా ఆయన ఉండేవాళ్ళు ఇన్నాళ్ళు, చంద్ర యోసిరత్నం గారు. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. సో గుంటూరు పశ్చిమ ఇంక ఇవ్వలేరు, గుంటూరు తూర్పు ఏమో ముస్లిం. ఈ పల్నాడు ప్రాంతంలో ఒక బీసీ మహిళ, ఆమె విడదల రజనీ గారు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఖమ్మ రెడ్డి ఆ కమ్యూనిటీనే ఎక్కువ మంది ఉన్నారు. సో ఓవరాల్గా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న 17 నియోజకవర్గాల్లో చూసుకుంటే బీసీలకు కనీసం 3 సీట్లు ఇవ్వాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న లెక్కల ప్రకారం, వాళ్ళు వేసుకుంటున్న పోల్ స్ట్రాటజీస్ ప్రకారం, వాళ్ళు చెప్పుకుంటున్న సామాజిక న్యాయ భేరి ఆ సూత్రాల ప్రకారం ఈ 17లో కనీసం 3 బీసీలకు ఇవ్వాలి. ఇవ్వగలరా లేదా? ఇచ్చే అవకాశం ప్రస్తుతానికైతే కనిపించట్లేదు. ప్రస్తుతానికైతే ఏ నియోజకవర్గంలో కూడా అటువంటి లీడర్షిప్ తయారవ్వట్లే, ఎంకరేజ్ చేయట్లే, లీడర్షిప్ని ఎంకరేజ్ చేయట్లే. మరి ఇవ్వగలరా లేదా అనేది అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు 70కి పైగా సీట్లు ఇస్తామని వైసీపీ అగ్రనాయకత్వం చెప్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 70కి పైగా సీట్లు ఇస్తామని చెప్తున్నప్పుడు అంటే వాళ్ళు ఇంటర్నల్గా లెక్కలు వేసుకుంటున్నారు 70కి పైగా బీసీలకు ఇవ్వాలి అని. అలా లెక్కలు వేసుకుంటున్నప్పుడు మరి జిల్లాల వారీగా ఇదే సాధ్యం కానప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఎలా సాధ్యమవుద్ది? ఓన్లీ ఉత్తరాంధ్రలో ఇస్తే సరిపోద్దా? ఉత్తరాంధ్రలో అంటే మొత్తం బీసీ కమ్యూనిటీ, అక్కడ కొప్పుల వెలము కానీ, తూర్పు కాపు కానీ, కాలింగులు కానీ ఎవరికి ఇచ్చినా బీసీలకు ఇచ్చినట్టే కాబట్టి ఇబ్బంది లేదు. కానీ ఈ 3 జిల్లాల్లోనే సర్దుబాటు ఇబ్బంది అవుద్ది.
ఉమ్మడి కృష్ణా జిల్లా కూడా అదే పరిస్థితి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కాపు కమ్యూనిటీ ఎక్కువ ఉన్నారు, కమ్మ కమ్యూనిటీ లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ వాళ్ళే, కైకులూరు కాపు, అలాగే పెడన బీసీ, మచిలీపట్నం కాపు, గుడివాడ కమ్మ, గన్నవరం కమ్మ, ఇటు జగ్గయ్యపేట వస్తే కాపు. సో అంటే ఇలా మొత్తం చూసుకుంటే, ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం చూసుకుంటే ఇద్దరు ఉన్నారు బీసీలు. మరి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా మూడు సీట్లు ఇవ్వాల్సి ఉంది, ఇవ్వగలరా లేదా? ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా బీసీ ఓట్లు ఎక్కువ, యాదవ ప్లస్ శెట్టి బలిజ, ఇతర బీసీ ఓట్లు కూడా ఉంటాయి, ఒడ్డరి కమ్యూనిటీ అటు ఇటు కైకులూరు వైపు అలా ఉంటాయి. సో ఈ మూడు జిల్లాల్లోనే బీసీల సీట్ల సర్దుబాటు వైసీపీకి సమస్య, ఇతర జిల్లాల్లో అంత సమస్య ఉండే అవకాశం లేదు. నెల్లూరులో మళ్ళీ రాయలసీమలో మళ్ళీ ఉంటుంది. రాయలసీమలో అంటే వాళ్ళకి అలవాటు, బీసీ ఓటింగ్ ఎక్కువ ఉన్న చోట రెడ్డి కమ్యూనిటీ డామినేషన్ ఉంటుంది రాయలసీమలో, మొదటి నుంచి వస్తున్న కల్చర్ అది. రెడ్డి పెత్తనం ఎక్కువ ఉంటుంది, బీసీ ఓట్లు 70 ఉండి రెడ్డిస్ ఓట్లు ఒక 15-20 ఉన్నా సరే అక్కడ రెడ్డి సామాజిక వర్గ పెత్తనం ఉంటుంది, అది మొదటి నుంచి అక్కడ వస్తుంది. అక్కడ బీసీలు ఫీల్ అవ్వరు, ఫీలింగ్ తక్కువ ఉంటుంది. ఈవెన్ అక్కడ బలిజ కమ్యూనిటీలో కూడా ఆ ఫీలింగ్ తక్కువ ఉంటుంది. రాయలసీమలో చాలా నియోజకవర్గాలు, ఇప్పుడు కడప చూసుకున్నా కర్నూలు చూసుకున్నా ఎన్ని నియోజకవర్గాలు, ఎక్కువ రెడ్డిస్ ఎమ్మెల్యేలే ఉంటారు వైసీపీలో. సో అవి పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చు వైసీపీకి, కానీ ఈ మూడు జిల్లాల్లో మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అవుద్ది. బీసీలకు సరిగ్గా న్యాయం చేయకపోతే, సామాజిక న్యాయం మేము చేసాము అని చెప్పుకోవాలి అంటే కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక్కో జిల్లాలో మూడిచ్చి, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఖచ్చితం కనీసంగా రెండు ఇవ్వాల్సి ఉంది. మరి ఇవ్వగలరా లేదా అనేది సమస్య. ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు.